ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఎయిటీన్లో కొన్ని మార్పులు కనబడుతున్నాయి ఫ్యాన్స్కు మరింత కిక్కిచ్చేలా మ్యాచ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది అంటే వచ్చే ఐపీఎల్ టోర్నీలో మొత్తం ఎనభై నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్లో ప్లే ఆఫ్స్తో కలిపి మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతున్నాయి అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో పది మ్యాచ్లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సీజన్లలో మొత్తంగా ఎనభై నాలుగు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఏడులో ఈ మ్యాచ్ల సంఖ్య తొంభై నాలుగుకి పెంచనున్నారు దీంతో రెండు వేల ఇరవై ఏడులో లీగ్ ఫార్మాట్లో టోర్నీ జరగనుంది ప్రస్తుతం ఐపీఎల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతున్న సంగతి తెలిసిందే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్లో మొత్తం సిక్స్టీ మ్యాచెస్ జరిగాయి ఇందులో యాభై ఆరు లీగ్ మ్యాచ్లు నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు జరిగాయి ఈ సమయంలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడింది దీని ద్వారా లీగ్లోని అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు పద్నాలుగు మ్యాచ్లు ఆడాయి అయితే ట్వంటీ టూ నుంచి ఐపీఎల్ ను రౌండ్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు ఈ ఫార్మాట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా కొనసాగుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఏడు సీజన్ లో లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు ఆడతాయి దీని ద్వారా లీగ్ దశలోనే తొంభై మ్యాచ్లు జరగనున్నాయి ప్రస్తుతం మ్యాచ్ల సంఖ్యను పెంచడంపై బీసీసీఐ చర్చలు జరుపుతుంది తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది అయితే రానున్న సీజన్లలో ప్లే ఆఫ్స్ విధానంలో ఎలాంటి మార్పు క్రికెట్ లవర్స్ మన వీడియోస్ లైక్ చేయడం లేదు ఈ వీడియో కానీ ఇస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుతం ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ ఎలిమినేటర్ మ్యాచ్ సెకండ్ క్వాలిఫైర్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి